శోభా నాగిరెడ్డి చనిపోయిన రెండో రోజే ఎన్నికల ప్రచారం చేశామని, అప్పుడు వైసీపీలో ఉన్నాను కాబట్టి ఆ పార్టీ నేతలకు తప్పుగా అనిపించలేదేమోనని మంత్రి అఖిల ప్రియ ఎద్దేవా చేశారు. భూమా నాగిరెడ్డి ఆశయ సాధనకు కార్యకర్తలు ధైర్యం కల్పించేందుకు అసెంబ్లీకి వెళ్తే తప్పుపడతారని ఫైర్ అయ్యారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా భూమా బ్రహ్మానందరెడ్డి విజయం కోసం అఖిల ప్రియ తీవ్రంగా కృషి చేస్తున్నారు, ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. కానీ ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో మా నాన్న చనిపోయిన తర్వాత ప్రజల కోసం మేము ముందుకు వచ్చి అసెంబ్లీకి వచ్చి మా సమస్యల గురించి మాట్లాడితే మాత్రం అది మన స్వార్థం అని చెప్పి కూడా మరి వాళ్ళు మాట్లాడారు. నంద్యాల ప్రచారం పతాక స్థాయికి చేరింది. టీడీపీ తరఫున భూమా కుటుంబ సభ్యులు విస్తృతంగా పర్యటిస్తున్నారు. గోస్పాడు మండలంలో నాగమౌనికారెడ్డి ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలుసుకుంటున్నారు. అన్న బ్రహ్మానందరెడ్డి విజయం ఖాయమంటున్న మౌనికారెడ్డితో కర్నూలు ప్రతినిధి సురేష్ ఫేస్ టు ఫేస్. భూమా ఫ్యామిలీ నంద్యాల ఉప ఎన్నికల్లో ప్రచారంలో స్పీడ్ పెంచారు. మొత్తం అంతా కూడా భూమా నాగిరెడ్డి పెద్ద కూతురు, చిన్న కూతురు, అదే ఆయన కుమారుడు బ్రహ్మానందరెడ్డి, అందరు కూడా యూత్ అంతా ప్రచారంలో వేగం పెంచారు. ప్రస్తుతం మనం గోస్పాడు మండలం పరిధిలో చింతకుట గ్రామంలో ఉన్నాం. భూమా మౌనికారెడ్డి ఉన్నారు. మరి నిమిషాలు తీసుకుని ఎట్లా ఉంది మేడం, క్యాన్వాసింగ్ ఎట్లా సాగుతుంది, పోలింగ్ కి సమయం దగ్గర పడుతుంది, ఒక పక్క జగన్ కూడా ఇక్కడే తిరుగుతున్నాడు వైసీపీ ప్రతిపక్ష నేత, అంటే మీరు ఎట్లా రీచ్ అవుతున్నారు క్యాన్వాసింగ్? తప్పకుండా అండి, మేము ఇంటింటికి వెళ్ళి మరి భూమా కుటుంబానికి ఓటేమని స్వచ్ఛందంగా అడుగుతున్నాము. ఎందుకంటే భూమా నాగిరెడ్డి గారు చేసిన మంచి పనులు అయితే ఏమి, వారు ప్రజల్లో ఒక నమ్మకం అంటూ సాధించుకోగలిగారు. ఆ నమ్మకమే ఈరోజు మమ్మల్ని ముందర నడిపిస్తుంది. ప్రజలు కూడా అంతే ప్రేమగా మమ్మల్ని రిసీవ్ చేసుకొని మరి నాన్న పోయిన బాధ మాతో పంచుకొని మమ్మల్ని ఓదారుస్తూ వారి ఇంట్లో కూర్చోబెట్టి నచ్చ చెప్తున్నారు, మీరేం భయపడద్దు అని చెప్పి. సో మాకు చాలా పాజిటివ్ గా ఉంది, పబ్లిక్ నుంచి కూడా మాకు అంతే సపోర్ట్ గా ఉంటున్నారండి. నంద్యాల ఉప ఎన్నికలు అంటేనే నంద్యాల అర్బన్ ఓటర్స్ తో పాటు గోస్పాడు ఓట్లు కూడా కీలకంగా ఉన్నాయి. నంద్యాలలో ఏ విధంగా మీరు పబ్లిక్ ని రిక్వెస్ట్ చేస్తున్నారు, తర్వాత మండలంలో గోస్పాడు మండలానికి వచ్చేసరికి ఏ విధంగా? ఈ స్థానిక ఇప్పుడు ఈ ఊరు చూసుకున్నట్టయితే భూమాకి కంచుకోట అండి ఈ ఊరు. మరి మా ఫ్యామిలీ మెంబర్స్ అంతా కూడా ఈ ఊర్లోనే ఉన్నారు, అందరూ మా వెంటనే వస్తున్నారు. సో వారు మా ఫ్యామిలీ మెంబర్స్ ముందరుండి మరి మంచి చెడ్డలు చెప్తూ పిల్లలమైనా మాకు గైడెన్స్ ఇస్తూ ముందరికి నడిపిస్తున్నారు. సో వాళ్ళ గైడెన్స్ తో వాళ్ళ ఎక్స్పీరియన్స్ తో మేము కూడా మా ఎనర్జీ కూడా కపుల్ చేసి అందరం ముందరికి వెళ్తున్నామండి. చాలా సంతోషంగా ఉంది ఈ రోజు ప్రజల నుంచి వచ్చే రెస్పాన్స్ అయితే ఏమి, మరి సీఎం గారు చేపట్టిన అభివృద్ధి పనులు అయితే ఏమి, రూరల్ అయినా అర్బన్ అయినా అది ప్రజల్లోకి రీచ్ అయింది. మరి టీడీపీ పార్టీ మరి పెద్ద ఎత్తున అభివృద్ధికి ఈ రోజు పట్టం కట్టింది. నానా ఆశయాలు కూడా ఈరోజు ముందరు తీసుకెళ్లడానికి సీఎం గారు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నంద్యాల నియోజకవర్గం ఎప్పుడూ థ్యాంక్ఫుల్ గా ఉంటామండి. వచ్చే ఎన్నికలకు ఈ గెలుపే ముఖ్యం కాబోతుంది కాబట్టి మేము నవరత్నాలతో ఎక్కువ ప్రచారం పోతున్నాం, నవరత్నాలకు మంచి స్పందన లభిస్తున్నారు. అంటే మీరు ఈ ఉప ఎన్నికలు మీకు ఎంతో మీ ఫ్యామిలీకి ఎంతో ముఖ్యమైనది, మీ ఫ్యామిలీ సాంప్రదాయం గౌరవం బ్రహ్మానందరెడ్డి ఉన్నారు, అంటే మీరు ఏ విధమైనటువంటి రిక్వెస్ట్ చేస్తున్నారు ఓటర్లను? ఇప్పుడు ప్రస్తుతం మేమైతే మరి నాన్నగారు చేపట్టిన ప్లాన్, ఇప్పుడు రోడ్ ఎక్స్పాన్షన్స్ అయితే ఏమి, పైప్ లైన్స్ అయితే ఏమి, మరి శానిటైజేషన్ అయితే ఏమి, ఇవన్నీ కూడా దగ్గర నుండి నాన్నగారు చేపట్టిన పెద్ద స్థాయిలో అభివృద్ధి పనులు కాబట్టి అది పబ్లిక్ లోకి వెళ్ళిపోయిందండి. మరి నాన్న ప్లాన్ లోనే మేము కూడా నడుచుకుంటున్నాము, ఎందుకంటే అభివృద్ధి కార్యక్రమాలు కూడా మరి మొదలు పెట్టారు, రోడ్ ఎక్స్పాన్షన్స్ అంతా పబ్లిక్ నోటీస్ చేస్తున్నారు. మరి నవరత్నాలు అయితే 2019 వరకు అయితే ప్రజలకి దగ్గర అవ్వలేవు. ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి ఎందుకు ఆపుతున్నారని నేను అడుగుతున్నానండి. ఎందుకంటే అభివృద్ధి ఆల్రెడీ ఒక పెద్ద ఎత్తున స్టార్ట్ చేసినప్పుడు మరి వైసీపీకి ఎందుకు ఓటేయాలని నేను కూడా ఒక ఓటర్ గా అడుగుతున్నాను, ఎందుకు ఓటేయాలండి వైఎస్ఆర్సీపీకి? ప్రజల్లో గమనిస్తున్నారు ఎవరు ప్రజల కోసం పోరాడారో, మరి ఎవరు వ్యక్తిగత ఎదుగుదలకి పోరాడారో ప్రజలందరికీ తెలుసు. ఈ రోజు ఈ బై ఎలక్షన్ లో పెద్ద ఎత్తున మరి ప్రజలందరూ కూడా గుణపాఠం చెప్పబోతున్నారు. మౌనికారెడ్డి గోస్పాడు మండల పరిధిలో పర్యటిస్తున్నారు, ప్రజల నుంచి కూడా ఇక్కడ విశేషమైనటువంటి ఆదరణ లభిస్తుంది. ఖచ్చితంగా ఒక మంచి వైసీపీకి గుణపాఠం చెప్పడమే కాకుండా ఒక మంచి మెజార్టీతో టీడీపీకి విజయం సాధిస్తామని చెప్పేసి ఆమె అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గోస్పాడు నుంచి కెమెరామెన్ కృష్ణమూర్తితో సురేష్, TV5 కర్నూలు. నంద్యాల నియోజకవర్గంలో జగన్ రెండో రోజు పర్యటిస్తున్నారు. గోస్పాడు మండలంలోని పలు గ్రామాల్లో రోడ్ షోలు నిర్వహించారు. శిల్ప మోహన్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికలకు రెఫరెండం గా చెప్తున్న జగన్ రాష్ట్ర భవిష్యత్తు నంద్యాల ప్రజల చేతుల్లో ఉందన్నారు. ఫ్యాన్ గుర్తు చూపిస్తూ ర్యాలీలో పాల్గొన్నారు. తెలుసా, జగన్ కూడా వాళ్ళ నాన్న
తెలియే ప్రతి ఒక్కరికి మంచి చేస్తాడు అన్న నమ్మకం నాకున్న ఆస్తి అని చెప్పి నేను గొప్ప కూడా చెప్తాను. రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు మీ దగ్గరకు వస్తాడు, తాను 3.5 సంవత్సరాలుగా చేసిన అవినీతి సొమ్ముతో వస్తాడు. వచ్చి ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారు అక్క చెల్లెమ్మలకు కుట్టు మిషన్ ఇవ్వాలని గుర్తుకొస్తుంది. ఎన్నికలు వచ్చేసరికే చంద్రబాబు నాయుడు గారికి ప్రతి ఒక్కరికి 5,000 రూపాయలు డబ్బు ఇవ్వాలి అనే ఆలోచన వస్తుంది. దేవాలయం నుంచి దేవుడు పటము దేవుడు ఫోటో తీసి 5,000 రూపాయలు మీ చేతుల్లో పెట్టేటప్పుడు ప్రమాణం చేయించుకుని మరీ ఇస్తాడు, మీ చేతుల్లో పెడతాడు. పాపానికి ఓటేయమని చెప్పి ఏ దేవుడు కూడా చెప్పడం అని చెప్పి మీ అందరికీ కూడా గట్టిగా చెప్తా ఉన్నాను.